ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ ముఖ్య అతిథి పంచులకు సూపర్ స్టార్ అండ్ సెటైర్లకి ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. ఆయన లేని టీవీ షో లేదు, ఆయన లేని విజయవంతమైన టీవీ షో అంతకన్నా లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు ఆయన అందరికీ చాలా అపురూపమైన నటుడిగా పేరు తెచ్చుకుని చాలా గొప్పగా విజయపథంలో సాగుతున్నాడు. అతను ఎవరో కాదు, హైపరాది. మీరందరూ అభిమానించే హైపరాది ఇప్పుడు మా ఐడ్రీమ్ స్టూడియోలో మాతో పాటు ఇంటర్వ్యూ కోసం వచ్చారు. లెట్ అస్ వెల్కమ్ విత్ బోత్ ది బిగ్ హ్యాండ్స్. వెల్కమ్ వెల్కమ్ అది, గుడ్ మార్నింగ్. ఇంట్రొడక్షన్కి థ్యాంక్ యూ సార్. ఇంట్రొడక్షన్ ఏముంది, మీరందరూ లైఫ్లో ఎన్నిటికో తట్టుకుని ఎన్నిటినో అధిగమించి సాధించారు మీరు. అవును సార్, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, ఈ ఇండస్ట్రీలో మనం ఒకటి సాధించాలంటే ఖచ్చితంగా కష్టపడాలి సార్. అది అది తమ్రూల్లే, ఎవరికి వడ్డించిన మిస్త్రి కాదు. అవును సార్, అవును. పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా, అవును సార్, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, వీళ్ళందరూ జూనియర్ సూపర్ టాలెంట్ ఉంటే కానీ ఎంకరేజ్ చేయరు సార్. ఎంకరేజ్ చేయరు కాదు, అసలు మీరు వెలుగులోకి రావడమే కష్టం. అవును సార్, ఎక్కడో మీది ఒక స్పార్క్ ఎగరగానే అందరి దృష్టిలోనే పడుతుంది. అది అంతే సార్, ఎవరు వచ్చినా అలాగే వచ్చిన వాళ్ళే. ఏదైనా ప్రయత్నంగా వెనకాతల బ్యాక్గ్రౌండ్ నుండి ముందుకు తోసి నడిపించి పరిగెత్తించినా కూడా ఆ పరుగు ఎక్కడో ఒకటి ఆగిపోతుంది. అవును సార్, ప్రతిభ లేకపోతే, ప్రతిభ లేని పరుగు కొనసాగదు. అవును సార్, అది అని చేత మీరు మీ ఇంటర్వ్యూస్ కేస్ స్టడీ కావాలి పబ్లిక్కి.